नमस्कार, वेलकम टू टेस्ट ऑफ इंडिया देसी रुचिल चिरुनामा इन जयपूर क्विजिन। सो जयपूर लो उंडे मंची मंची रुचिकरमैन वंटल्नी मीकु परिचयं चेस्तानु कदा, రుచితో పాటు ఆరోగ్యం కూడా, ఎందుకంటే అక్కడ వాళ్ళు మంచి ఆరోగ్యకరమైన క్విజన్ డిజైన్ చేసుకున్నారు ఏళ్ల క్రిందట. ఆ క్విజన్లో వంటలు అద్భుతంగా ఉంటాయి. కాలానికి తగ్గట్టుగా, చలికాలం అయితే చలికాలానికి సంబంధించినవి, అలాగే ఎండాకాలం అప్పుడు ఆ కాలానికి సంబంధించినవి, వర్షాకాలం అప్పుడు ఆ కాలానికి సంబంధించినవి. అంటే ఏం లేదండి, ఇంగ్రీడియంట్స్ని కాస్త మార్పులు చేర్పులు చేసి అద్భుతంగా క్విజన్ని వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. ఆ క్విజన్లోంచే ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ తెచ్చాను. నాన్ వెజిటేరియన్స్ అయితే హుర్రే అంటారనమాట. వాళ్ళు వెజిటేరియన్స్ అనుకోండి, ఏం పర్లే, ఆ చికెన్ బదులు మనం ఇంకేదైనా వెజిటబుల్ వేసుకోవచ్చు అందులో. అంటే మష్రూమ్స్ వేసుకోవచ్చు, బంగాళాదుంపలు వేసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు. సో వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అందరూ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఈరోజు నేను మీ అందరికీ అదరక్ కట్ చికెన్ని పరిచయం చేయబోతున్నాను. ఇది జైపూర్ వంటకం, చాలా బాగుంటుంది. మరి చూసేద్దామా. సరే కదండి, అదరక్ చికెన్ అన్నాను కదా, అదరక్ అంటే ఏం లేదు, హిందీలోని అల్లంని అదరక్ అంటారు. సో ఇది జైపూర్ వంటకం కాబట్టి హిందీ పేరు అనమాట. సో అల్లంని మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. అల్లమే కాకుండా మళ్ళీ వెల్లుల్లి అల్లం పేస్ట్ కూడా తయారు చేసి రెడీగా పెట్టుకోవాలి. చికెన్ నేను హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నాను తొందరగా కుక్ చేసుకోవడానికి. అంతేకాకుండా ఇందులో మనకి కొబ్బరి పాలు కావాలి, ఫ్రెష్ క్రీమ్ కావాలి. వీళ్ళు కొబ్బరి నూనె ఏంటి, కొబ్బరి పాలేంటి అన్నీ వాడుకుంటున్నారు వాళ్ళ క్విజన్లో, మనకు తెలియదు ఇప్పటి వరకు. మనమేమనుకుంటాం, కొబ్బరి అనగానే కేరళ అంటాం, కాదు ఈ సర్జైపూర్ అని కూడా అనండి. ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇక్కడ జైపూర్లోని అంటే రాజస్థాన్లో ఎక్కువ వెజిటేరియన్స్ ఉంటారు. అంతేకాకుండా నాన్ వెజ్ కూడా అంతే మనకు దొరుకుతుంది. కాబట్టి బయట రెస్టారెంట్స్ ఎక్కువ మనకి వెజిటేబుల్ అంటే వెజిటేరియన్ రెస్టారెంట్స్ ఎక్కువ ఉంటాయి, వెజిటబుల్ కర్రీస్ బాగా లభిస్తాయి. అలాగని వాళ్ళు నాన్ వెజ్ తినడానికి కాదు, నాన్ వెజ్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి, మీరు వెతికి పట్టుకోవాలన్నమాట. బయటకు ఎక్కువ కనిపించేవి టూరిస్టుల కోసం మాత్రం వెజిటేరియన్ రెస్టారెంట్సే. ఇక్కడ ఎంతోమంది రాజులు పరిపాలించారు. బాగా ఫేమస్ రాజు జై సింగ్ అనమాట. ఆయన పరిపాలనలోనే ఈ కట్టడాలన్నీ వచ్చాయి, ఈ మంచి అద్భుతమైన కోటలన్నీ కట్టినవి కూడా ఆయన పరిపాలనలోనే. అయితే రాజులు పరిపాలించారు కాబట్టి చాలామంది రాజులు చక్కగా నాన్ వెజ్ తినేవారు. వాళ్ళకి లాల్ మాంస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. చాలా బాగుంటుంది, అంటే మనకు కొంచెం బటర్ చికెన్ స్టైల్లో ఉంటుంది, బట్ స్పైసీగా చాలా చాలా రకాల స్పైసెస్ వేసి ఆ లాల్ మాంస్ని తయారు చేస్తారు, చాలా ఫేమస్. ఇప్పటికీ మనం అక్కడ మంచి రెస్టారెంట్కి వెళ్తే ఆ లాల్ మాన్స్ని టేస్ట్ చేయొచ్చు. అది జైపూర్ స్పెషల్ అన్నమాట. జైపూరే కాదు, రాజస్థాన్ మొత్తం మనకి అది దొరుకుతుంది ఆ రెసిపీ. బట్టర్ వేసుకున్నాను, బట్టర్ కాస్త మెల్ట్ అవ్వాలి. ఈ రెసిపీ వాళ్ళు బట్టర్తో తయారు చేసుకుంటారు. లవంగాలు వేసుకుంటున్నాను, వెల్లుల్లి, ఆ తర్వాత అల్లం, ఎండుమిర్చి. ఫస్ట్ ఏం చేసుకుందాం, ఇవి బాగా పురాణాల గురించి చదివితే అండి ఒక విషయం చాలామంది వినే ఉంటారు, చదివే ఉంటారు, శ్రీ మహావిష్ణువి దశ అవతారాలంట. మరి ఆ అవతారాలన్నీ ఏవి అని లెక్క పెడితే మనందరం చూసిన అవతారాలు అయితే మాత్రం ఆల్మోస్ట్ ఒక 8 అవతారాల వరకు మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత బుద్ధ అవతారం, ఆ తర్వాత 10వదంట కల్కి అవతారం అంట. ఇప్పుడు ఈ అవతారాల గురించి ఎందుకు చెప్తున్నా అంటారా, కల్కి మందిరం ఒకటి జైపూర్లో ఉంది, చాలా ఫేమస్. అయితే ఆ మందిరంలోని శ్రీ మహావిష్ణువు 10వ అవతారము అని చెప్పి అక్కడ అంటూ ఉంటారు. ఈ 10వ అవతారానికి ఏంటి స్పెషల్ అంటే చెప్తా. పుదీనా కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ఈ రెసిపీలో, పుదీనా కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. అయితే ఇది కలియుగం కదా, కలియుగం అంతమయ్యేటప్పటికి శ్రీ మహావిష్ణువు కల్కి రూపంలోని గుర్రం మీద వచ్చి పాపుల్ని హరిస్తారంట. అయితే గుర్రం మీద వస్తారు కదా, గుర్రం ఏది అంటారా, జైపూర్లో ఉందంట. అయ్యో నిజంగా, ఆ కల్కి మందిరంలోని గుర్రం విగ్రహం ఉందంట, అది దూసుకొని వస్తుందంట. పాపాలు బాగా పెరిగిపోయి
పాపులు ఎక్కువ అయిపోయినప్పుడు అందుకే పాపాలు చేయకూడదు ఓకే సో ఇది జరుగుతదంట అది కలియుగ ఎండింగ్ లో జరుగుతది అది ఎప్పుడో నాకు తెలియదు ఎందుకంటే మీరు నేను ఉంటామో లేదో డౌట్ ఓకే ఉల్లిపాయలు కాస్త వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఒక స్పూన్ వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాలి వీటితో పాటు నేను ఏం చేస్తానంటే చికెన్ కూడా వేసేసుకుంటాను అప్పుడు ఈ పుదీనా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ ఇవన్నీ కూడా మనకి చికెన్ కి బాగా పడుతుంది చికెన్ అయినా మటన్ అయినా కాస్త బాయిల్ చేసి వేస్తే ఈ మసాలా స్పైసెస్ అన్ని బాగా పడతాయి కాబట్టి కొంచెం వాటర్ లో ఒక 10 మినిట్స్ 5 టు 10 మినిట్స్ బాయిల్ చేసి వేయడానికి ట్రై చేయండి అండ్ ఇప్పుడే మనం మిగతావి కూడా వేసేసుకుందాం మిరియాల పొడి కొంచెం గరం మసాలా పౌడర్ సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇవన్నీ వేసేసుకున్నాక ఒకసారి కలుపుకొని బాగా వేగాయి కదా మనకి జనరల్ గా ఏదైనా కర్రీ తయారు చేసుకుంటే రెడ్ గా ఉండాలి అందుకే బయట కొనుక్కునేవైతే కలర్ వేస్తారా రెడ్ గా కనిపిస్తే మనం టెంప్ట్ అవుతాం అన్నమాట వీళ్ళు అలాంటివి ఏం వేసుకోవట్లేదు వీళ్ళు ఎర్ర కారం కూడా వాడరు అంటే ఎండుమిర్చి కారం ఉంటుంది కదా వాడరు జస్ట్ ఎండుమిరపకాయలు వేసుకుంటారు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం ఆ చికెన్ ఉడికించిన నీరు ఏదైతే ఉంటుందో ఆ నీటిని చికెన్ స్టాక్ అంటారు కదా అది వేస్ట్ చేయకుండా మళ్ళీ ఈ రెసిపీలోకి మనం యాడ్ చేసుకుంటాం అందుకే చికెన్ కాస్త కుక్ చేసి పెట్టుకోమన్నాను హైలో పెడతాను ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి మిగతావన్నీ మనం తర్వాత ఇవి ఫస్ట్ చికెన్ బాగా కుక్ అయిపోయాక ఈ మసాలాలన్నీ కొంచెం దగ్గరికి అయ్యాక అప్పుడు మనం మిగతా యాడ్ చేసుకోవాలి అయితే జైపూర్లో మనకి చూడటానికి చాలా ఫోర్ట్స్ ఉంటాయి మహల్స్ ఉంటాయి అదే కాకుండా షాపింగ్ చేయాలంటే షాల్స్ కొనుక్కోవచ్చు కార్పెట్స్ కొనుక్కోవచ్చు బ్యాంగిల్స్ ఉంటాయి కదా లక్ బ్యాంగిల్స్ అక్కడ మంచి ఫేమస్ అన్నమాట అండ్ ఇవన్నీ కాకుండా తీజ్ ఫెస్టివల్ అని ఒక ఫెస్టివల్ అవుతుంది వాళ్ళది చాలా ఫేమస్ ఫెస్టివల్ ఆ టైంలో మనం జైపూర్ వెళ్తే జైపూర్ అందంగా ఉంటుంది జైపూర్లో వాళ్ళందరూ కూడా మరింత అందంగా తయారవుతారు అంటే ఆ రోజు వాళ్ళు ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ వేసుకుంటారు మనం ఎలాగా పండుగ వస్తే పట్టుబట్టలు కట్టేసుకుంటాము చక్కగా అమ్మాయిలందరూ లంగా ఓణీలు పెద్దవాళ్ళందరూ చీరలు పట్టు చీరల్లో కనిపిస్తారు అలాగా తీజ్ ఫెస్టివల్ నాడు వాళ్ళు కూడా వాళ్ళ కాస్ట్యూమ్స్తో చాలా బ్యూటిఫుల్గా తయారవుతారు బాగా దగ్గరికి అయింది కదండి ఒక్కసారి కలుపుకుందాం తెల్లగా ఉంటే ఏంటి తెల్లగా ఉందనుకోవద్దు వీళ్ళ రెసిపీస్లో ఎక్కువ తెల్లగా ఉంటాయి అండ్ అలాగే వీళ్ళు దానికి పేర్లు కూడా మోతీ మోతీ అని పెట్టుకుంటారు మోతీ అంటే పర్ల్స్ కదా పర్ల్స్ తెల్లగా ఉంటాయి కదా అందుకే అన్నమాట పర్ల్స్ అంటే గుర్తొచ్చింది స్టోన్స్తో వీళ్ళ దగ్గర మంచి మంచి డిజైనర్ జ్యువెలరీ ఉంటుందండి అన్నీ విత్ స్టోన్ అనమాట వీళ్ళు బంగారం కన్నా ఎక్కువ అలాంటివి వేసుకుంటారు బ్లూ కలర్ బీడ్స్తోని రకరకాల కలర్ఫుల్ బీడ్స్ అనమాట ఎక్కువ ఫారినర్స్ అక్కడికి వచ్చి ఆ జ్యువెలరీ కొనుక్కుంటారు ఎందుకంటే ఫారినర్స్కి గోల్డ్ కన్నా ఎక్కువ అలాంటి కలర్ఫుల్ బీడ్స్తో జ్యువెలరీ అంటే చాలా ఇష్టం ఇప్పుడు నేను కొంచెం కోకోనట్ మిల్క్ కొబ్బరి పాలు వేసుకున్నాను చెప్పాను కదా ఈ రెసిపీ మనకి వైట్గా క్రీమిష్గా కనిపిస్తుంది ఇది మీరు రోటీతో తీసుకోవచ్చు లేదా రైస్తో తీసుకోవచ్చు పరాటా నాన్ బ్రెడ్స్ ఇక్కడ చాలా ఫేమస్ బ్రెడ్ అంటే మనం స్లైస్డ్ బ్రెడ్ కాదు నాన్ రోటీ పరాటా వీటన్నిటిని బ్రెడ్స్ అంటారు కదా సో ఇక్కడ రోటీ బాగా ఫేమస్ బాజ్రా రోటీ అంటే మరీ ఫేమస్ బాజ్రా రోటీతో ఈ చికెన్ కర్రీ అద్దరిపోతుంది మీరు బాజ్రా రోటీ చేసుకోకపోయినా మామూలు రోటీతో కూడా బాగుంటుంది ట్రై చేయొచ్చు ఆ తర్వాత ఏమేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కాస్త నిమ్మరసం అలాగే ఫ్రెష్ క్రీమ్ మరి ముందైతే ఒక చక్కటి బౌల్ తెచ్చుకుంటాం సర్వ్ చేసుకోవడానికి నిమ్మరసం వేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు కాస్త ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం పైనుంచి ఆ
వీళ్ళకి నెయ్యి బటర్ అలాగే వెన్న పాల ప్రోడక్ట్స్ అండి, పక్కన గుర్తు రావట్లేదు. పాల ప్రోడక్ట్స్ అన్నీ కూడా వీళ్ళు పుష్కలంగా వాడుకుంటారనమాట. ఓకే మరి అదరక్క చికెన్ రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. అదరక్క చికెన్కి కావలసిన పదార్థాలు: ఉడికించిన చికెన్ ఒక కప్పు, చికెన్ స్టాక్ ఒక కప్పు, బటర్ 2 టీ స్పూన్లు, అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, వెల్లుల్లి 3, గరం మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, లవంగాలు 4, కొబ్బరిపాలు 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత. అదరక్ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి బటర్ వేసి అందులో లవంగాలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు, ఎండుమిర్చి వేసి వేయించి తర్వాత పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్, మిరియాల పొడి, గరం మసాలా, తగినంత ఉప్పు, చికెన్ స్టాక్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకొని తర్వాత కొబ్బరిపాలు వేసి మరి కాసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని ఫ్రెష్ క్రీమ్ తో సర్వ్ చేసుకుంటే అదరక్ చికెన్ రెడీ. అదరక్క చికెన్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదా. టేస్ట్: మిరియాల పొడి, అలాగే ఎండుమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారు కారంగా, అల్లం ముక్కలు తరి వేసుకున్నాం, దాని టేస్ట్తో చికెన్ చాలా సాఫ్ట్ గా కుక్ అయింది. మరి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, ఇవాళ మన జైపూర్ క్విజిన్ నుంచి ఒక మంచి చికెన్ రెసిపీని తీసుకొచ్చాను. రేపు కూడా ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.